ఎన్నికలకు బీఆర్ఎస్ లో టికెట్ల అంశాన్ని కవిత ప్రస్తావించారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ బిడ్డకు న్యాయం జరిగితే 33% రిజర్వేషన్ అయిపోయినట్టే. కేసీఆర్ కుటుంబంలో ఇస్తే కేసీఆర్ మాట్లాడి దాని బిడ్డ గురించి మాట్లాడరు, కేసీఆర్ బిడ్డ మాట్లాడి ఆమె గురించి మాట్లాడతారు. ఇవాళ ఫస్ట్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేరు. ఇప్పుడు ఎంతమంది మహిళలకు టికెట్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. వాస్తవానికి దీనిలో సగం మంది టికెట్ రావే రాజపెట్టుకోరు, దీనిలో సగం మంది టికెట్లు ఇవ్వడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఇవాళ ఒక కాన్సెన్స్లో ఒక టికెట్ ఇచ్చాడు, అక్కడ పోటీ ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిచిండు, మళ్ళీ పిలిచి వట్టికి ఇచ్చిన టికెట్ నీకే టికెట్ పోంటున్నాడు. లాస్ట్ వరకు నీ టికెట్ ఇయా నీకే ఇస్తా ఆయనకి ఇయా అని చెప్పంటారు సార్. పోయి ఈయన పోయి ఖర్చు పెట్టాలే, ఆయన పోయి ఖర్చు పెట్టాలి. కానీ చాట్ల తౌడు వేసి కొట్టాడే కొట్టాడు పెట్టించండి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను చెప్తున్నాను కదా 111 ప్రకటించాడు, దానిలో సగం మందికి టికెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యడు 100% గ్యారంటీ. ఎందుకంటే ఇవాళ వాళ్ళందరూ ఏదో తెప్పించుకుంటాడు, నువ్వు ఫలానా కాడక తప్పు చేసినావు, నువ్వు ఫలానా కాడ నీ ఈకేస్తున్నది, నువ్వు ఫలానా కాడ ఇట్లా ఇబ్బంది పెట్టినావు, కానీ సర్వేలో నీ పేరు రాలే, నీకు ఇద్దామనుకున్నా కానీ ఇస్తలేను. ఇట్లా గ్యారంటీ లేదు. ఇవాళ కేవలం ఆయన పార్టీని కాపాడుకోవడం అనే ఉద్దేశంతో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైన తరుణంలో వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ముందస్తుగా సీట్లు ప్రకటించాడు 100%. ఆయనే అన్నాడు 30% కమిషన్ తీసుకున్నారు, ఆయనే అన్నాడు. మరి 30% కమిషన్ తీసుకుని టికెట్ ఇస్తామను భూ కబ్జాలు చేసేవాడికి, దొంగదంద లంగదంద వేసేవాళ్ళకు, ప్రజలు రాసి పేదోళ్ళని రాసి రంపాన పెట్టడం టేడిసోను. ఇవాళ ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు కానీ మొత్తం వ్యతిరేకత ఏర్పడ్డది, నీ కుటుంబంలో వ్యతిరేకత ఏర్పడాయి కదా. సర్వేలన్నీ కూడా నీ ప్రభుత్వం పీక్తా అని చెప్పి అంటున్నారు. ఈ పీకే ప్రభుత్వంలో మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చి నీ కుటుంబానికే టికెట్ తీసుకుంటే అధికారులకు ఎట్లా వస్తుంది? బట్ ఎవరు టికెట్ ఇయ్యాడు? మళ్ళీ ఆల్రెడీ 30 మంది కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు గెలిచేది 20 గెలుస్తారు వీళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి 30 మందికి గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు, 30 మంది పైసలు ఇస్తున్నారు. మరి వాళ్ళేడవా? అందరికి పైసలు ఇస్తున్నాడు, ఇదే అందరికి పైసలు ఇస్తాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు గెలవాలని లేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పోటీలు జాగ్రత్తగా ఉండాలి. మీరు గెలవాలని ఆయనకు లేదు, ఆయన కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన కుటుంబానికి మంత్రులు కావాలి. కాబట్టి మిమ్మల్ని గోడ కొడతాడు, ఆయనకు అనుకూలమైన వ్యక్తులు గెలిపించుకున్నాడు, పైసలు ఇస్తాడు, 100% గ్యారంటీ. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం తెరిచాడు, వినాయక చవితి పండుగలకు పైసలు ఇస్తాడు, ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చాడు. వినాయక చవితి పండుగలు మొత్తం యూత్ అందరూ ధర్మం కోసం పనిచేస్తారు, కానీ భారతీయ జనతా పార్టీ అంటారు ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దసరా ఉత్సవాల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా మీరే పైసలు తీరి, మొత్తం పింక్ కలర్ జెండాలు ఉండాలి, కాశీ జెండా కనబడద్దు. మనమే హిందూగా లెక్క మొత్తం హిందువుల లెక్క వేషాధారం నేయాలి. వాస్తవానికి మనం హిందుత్వం కోసం మాట్లాడద్దు, కానీ ఈ పండుగల సందర్భం మాత్రం నటిద్దాం, ఆ నటనలో జీవిద్దాం. ఎందుకంటే కేసీఆర్ సార్ ఊరికే నేనే నిక్కార్సనే హిందూ, నిజమైన హిందూ అని వాళ్ళ బూత్ పేపర్లు వేసుకుంటాడు, ఆయనే ఆ బూత్ ఛానల్ చూపడుకుంటాడు. ఇప్పుడు సేమ్ ఆయన లెక్కనే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులందరినీ నటించండి, హిందూ లెక్క హిందూ నాయకులెక్క నటించండి. లేకుంటే మళ్ళీ ఎన్నికల వరకు మనకు పుట్టగతులు ఉండే హిందూ సమాజం ఒక్కరెత్తుంది కాబట్టి మనం నటించాలని చెప్పి కుట్రలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఏం చేసినా కూడా నీ ప్రభుత్వం పోక తప్పది, నువ్వు బిస్తలు అడుగుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఓతడు, ఇప్పుడు చంద్రయాన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆడపోయే దిబ్బంద దంద చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా కదా, మళ్ళా ఆయనకు అవకాశం ఇస్తాయి. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మొన్ననే అయింది చంద్రయాన్ సక్సెస్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా? ఎలక్షన్స్ రాగానే ఇంకా 15 రోజులు 4 రోజుల బాబు భారతీయ మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు కదా, మా పార్టీ గెలిస్తే ఫలానా వాళ్ళకు చంద్రయాన్లో పైన కూడా 3 ఎకరాలు ఇస్తాడు గ్యారంటీ. పైన కూడా 3 ఎకరాలు ఇస్తా, చంద్రబాబు రోదం పోయి మేము అందరు చూపడతా, 3 ఎకరాలు ఆడ కూడా ఇస్తా అంటాడు 100% గ్యారంటీ. ఇట్లా మోసం చేస్తాడు. దయచేసి కేసీఆర్ యొక్క మోసపూరితమైన మాటలు నమ్మితే మన బిచ్చ బతికెత్తది, మన బతుకులు బర్బాద్ అవుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి.